నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు సార్ రామ్ ప్రసాద్ గారు ఒక లోయర్ ఇన్కమ్లో ఉన్న ఒక పర్సన్ అంటే ఒక మధ్య తరగతి పర్సను నెలకి ఒక వెయ్యి రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఒక ఫార్టీ ఇయర్స్ పాటు సో నేను దీన్ని ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో ఒకసారి నేనే ఇంప్లిమెంట్ చేసి చూస్తా నెలకి వెయ్యి రూపాయలు ఫార్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటనేది ఒకసారి నేను చూసి మిమ్మల్ని అడుగుతారు అసలు రిటర్న్స్ ఏంటి ఎలా ఉన్నాయి ఒకసారి ఓకేనా నేను కూడా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వాడుతున్నాను సార్ ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఉన్న ఒక పర్సన్ ఒక బాబు పుట్టినప్పుడు లేదంటే ఒక పాప పుట్టినప్పుడు ఆ పాప పేరు మీదో లేదంటే ఆ బాబు పేరు మీదో నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆ పిల్లవాడికి ఒక పాతిక సంవత్సరాలు వయసు వచ్చాక అతనికి ఉద్యోగం వస్తుంది అతను ఆ ఉద్యోగంలో సెటిల్ అవుతాడు సో పాతిక సంవత్సరాల వరకు ఆ వెయ్యి రూపాయలు అనేది ఆ తండ్రి ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు అతనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఆ పిల్లవాడు నెలకు వెయ్యి రూపాయలతో ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తాడు సో ఆ పిల్లవాడికి ఒక ఫార్టీ ఇయర్స్ వయసు వచ్చేటప్పటికే సో అతను నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఫార్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్ చొప్పున నలభై సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అతను ఇన్వెస్ట్ చేసిన మొత్తం కలిపి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అతని ఫార్టీ ఇయర్స్ జర్నీలో నెలకి వెయ్యి రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేశాడు సో ఎస్టిమేటెడ్ రిటర్న్స్ మీద వచ్చింది మూడు కోట్ల తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు సో మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి మూడు కోట్ల పద్నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అంటే నెలకి ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నలభై సంవత్సరాల తర్వాత మూడు కోట్ల పద్నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు మొత్తం ఓవరాల్ రిటర్న్స్ కదా సో వెయ్యి రూపాయలతో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంత మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు అంటే మీరు ఎందుకు ఎప్పుడూ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇటువంటి రిటర్న్స్ గురించి ఎప్పుడు చెప్పరు ఎంతసేపటికి హై నెట్ వర్త్ పీపుల్కి సంబంధించి నెలకు ఒక నాలుగు లక్షలు నెలకు ఒక పది లక్షలు శాలరీస్ వచ్చే వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కానీ అంటే ఒక వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎంత పెద్ద బెనిఫిట్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇటువంటి వాళ్ళకి మీరు అంటే ఇక్కడ మనకి ఎస్ఐపి కాలిక్యులేటర్ వేసాం ఇదేదో నోట్లు ఎక్కో లేదు ఏదో సరదాగా మనం చెప్పిన లెక్క కాదు కాబట్టి డెఫినెట్గా ఈ వీడియో చూసినప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి అతను ఒక వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అతనికి కూడా కోట్లు వచ్చే అవకాశం ఉంది కదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నెలకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదించే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించడం చెప్తారు ఆయన ఎందుకంటే కింద కామెంట్స్ లో కూడా చాలా మంది చెప్తున్నారు రామ్ ప్రసాద్ గారు ఎంతసేపటికి ఐదు లక్షలు పది లక్షలు జీతాలు వచ్చే వాళ్ళకే సలహాలు సూచనలు చెప్తుంటారు కానీ పాప మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళని అసలు ఈయన కన్నెత్తు కూడా చూడరు అని చాలా మంది అడుగుతున్నారు ఇవాళ నేను కూడా ప్రేక్షకుల వైపు నుంచి అడుగుతున్నాను సార్ సరే సార్ ఐదు ఆరు ఎవరికి రావు ఒక నిమిషం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు వేసిన క్యాలిక్యులేషన్ చాలా గొప్పగా ఉంటుంది ఏంటి వెయ్యి రూపాయలు పెడితే మూడు కోట్లు ఎంత బాగుంది అమ్మాయిలకి మీరు ఎవరున్నారు వెయ్యి రూపాయలు నెలకి కడితే నలభై ఏళ్ళు కడితే తండ్రి కడితే ఎవడ కడితే ఏముంది వెయ్యి రూపాయలు నలభై ఏళ్ళు కడితే మూడు కోట్లు అవుద్ది సో అది ఒక అరవై ఏళ్ళు కడితే ఏమవుద్ది అక్కడ నుంచి ప్రతి ఐదేళ్ళకి రెట్టింపు అవుద్ది నలభై ఏళ్ళకి మూడు ఉంటే నలభై ఐదు కారు యాభైకి పన్నెండు యాభై ఐదుకి ఇరవై ఐదు అరవైకి యాభై కోట్లు అయిపోయింది కదా ఎంత బాగుంది యాభై కోట్ల లెక్క చాలా సులువు ఏంది వెయ్యి రూపాయలతో అరవై సంవత్సరాలు పాటు చేసి బాగుంటుంది కదా చెప్పుకోండి చెప్తే వీడియోలు చేస్తారు చాలా మంది పుట్టగానే వెయ్యి రూపాయలు కనుక నెలకి పెడితే అరవై వేలు పెట్టాక యాభై కోట్లు పక్కా పక్కనే ప్రాబ్లం ఏంటి ఇక్కడ పాయింట్ క్యాచ్ ఏంటంటే అరవై ఏళ్ళ తర్వాత యాభై కోట్లు కూడా వెలివంతా దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ పీపుల్ ఆర్ గెటింగ్ మిస్లీడెడ్ తమ్ నేల్స్ నచ్చుతాయి ఇన్వెస్ట్మెంట్ నచ్చుతుంది కల్లో బ్రతుతారు ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ తెలదు టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే మనీ విలువ టైంతో పాటుగా మారుతుంది మనీ వాల్యూ చూడట్లా మీరు మనీ వాల్యూమ్ చూస్తున్నారు థింకింగ్ ఆఫ్ త్రీ క్రోజ్ బిగ్ కోట్లు అంటే బ్యాంక్ లో ఎప్పుడు చేస్తే లక్షణాలు బ్రతికేస్తూ జీవిత కాలం నలభై తర్వాత ఏమొస్తుంది అది మిస్ అవుతున్నారు దట్స్ బిగ్ ట్రాప్ బిగ్గెస్ట్ ట్రాప్ డబ్బు విలువ సమయంతో పాటు మారుతుంది ఇండియాలో అయితే సమయంతో పాటు తగ్గుతుంది ఆ విషయం వెళ్ళినప్పుడు కోట్లు చాలా బాగా గొప్పగా అనిపిస్తాయి నా ఉద్దేశం ఏంటంటే లోయరు హైర్ అనుక ఏం లేదు ఇక్కడ ఎవడ అవసరాన్ని వాడు వచ్చేవాళ్ళు అంతే ఎన్నుకోవటానికి కాదు నీకు ఎంత కావాలో అది ఉంటే చాలు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు తగలెడతారు ఎవరితో తగలెడతారు దాన్ని ఫస్ట్ నీ అవసరాలు తీర్చుకో ద మోర్ వరీ ఎప్పుడు వస్తుందంటే పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి వీడు వేసుకొని భవిష్యత్తు ఉంటుంది వీడు భవిష్యత్తులో వీడు పోతాడు ఈ గ్యాప్లో అసలు ముందు యూ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్ యు డూ ఇన్వెస్ట్మెంట్ యు డూ వాట్ ఎవర్ టు ఎంజాయ్ టుడే నాట్ ఫ్యూచర్ ఈ రోజు హ్యాపీగా బ్రతకడానికి ఏం కావాలో వచ్చి రోజు ధైర్యంగా బ్రతడానికి ఏం కావాలో వచ్చి నలభై ఏళ్ళు తిరిగి మూడు కోట్లు వస్తాయి నలభై ఏళ్ళు తిని తినకుండా దాస్తుంటే తప్పదు అదేను కదా టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ అ కాన్సెప్ట్ మీ ప్రతి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ బికాజ్ యూ డోంట్ నో ది టైం వాల్యూ ఆఫ్ మనీ అది తెలిస్తే మీ తప్పు ఇన్వెస్ట్మెంట్ జరగదు ఒక మిమ్మల్ని తప్పు తప్పుగా మిస్లీడ్ చేయడు ఇప్పుడు ఈ రోజు మీ లక్షలాంటి అందరు కోపాలు వచ్చేది కానీ యాభై వేలు జతగాలు ఉన్నారా ముప్పై ఐదేళ్ల వయసులో యాభై వేలు జీతాలు ఉన్నారా ఉన్నారు కదా యాభై వేలు గొప్ప అమౌంట్ ఈరోజు పెద్ద ఓకే ఏదో అలా అలాగే ఓకే కానీ ఇదే వ్యక్తి ఈరోజు ముప్పై ఐదు ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి యాభై వేలు రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి అతనికి ఇరవై వేలు ఉన్నప్పుడు డిగ్రీ ఫైనల్ లో ఉన్నప్పుడు అతని డ్రీమ్ శాలరీ ఎంత తెలుసా ఆడి కల్లో గొప్ప జీతం ఎంత కాదు ఇరవై వేలు వస్తే అద్భుతంగా బ్రతకొచ్చు పాతిక వేలు వస్తం కావాలనుకున్నాడు ఈరోజు యాభై వస్తే ఏమర్థమైంది ఆయనకి ఏమి అవసరం నేను నేను కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఇదే బంజారా హిల్స్ నడుచుకుని వెళ్తుంటే అనుకునేవాడిని బా యాభై వేలు జీతం గనక నాకు గాను వస్తే ఈ కనిపించే బంగ్లాల్లో ఈ కనిపించే విల్లాల్లో ఏదో ఒక ఫ్లాట్ లో నేను కూడా ఉంటానని ఓ వచ్చిన కొత్తల్లో నేను కూడా ఇమాజిన్ బట్ ఇప్పుడు వేలు అనేది నథింగ్ అసలు గత వీడియోలో కూడా ఏదో వీడియోలో నేను ఫాస్ట్ కోపం వచ్చింది కావని పెట్టాడు అంత చిల్లగా మాట్లాడద్దు మీరు చట్నీస్ లో బ్రేక్ఫాస్ట్ అదే జరుగుతుంది ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ టైం అండ్ లేఫ్ మనీ ఇంత మిస్టేడ్ అవుతాం ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఉద్యోగం వచ్చిన వ్యక్తికి సగటు వ్యక్తికి ఫస్ట్ అది కూడా కాదు ఇంకో ఒక ఎనభై ఆరు ఎనభై ఎనిమిదో సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ సంవత్సరంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ ఖర్చు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఒక సాధారణ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే టౌన్ మండల్ హెడ్ లో ఆ రోజు మండల్ హెడ్ క్వార్టర్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఒక ఎంత ఖచ్చితెంత ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై టైంలో ఒక గెస్ట్ కొట్టండి మీరు వెయ్యి రూపాయలు ఉండేదా ప్రసక్తి లేదు వెయ్యి రూపాయలు ఉండడానికి ఎవడుకు జీతం వెయ్యి రూపాయలు ఆ రోజు జీతం కూడా ఎవరికి ఉంది అడగండి ఇప్పుడు అందరికే చెప్తారు మీరు వెయ్యి అన్నారు చాలా మంది రెండు మూడు వేలే అంటారు ఎలా కడతో రెండు మూడు వేలు నీ జీతం ఎంత నీ ఫస్ట్ శాలరీ ఎంత అంటే చెప్తారు ఆర్టీసీ వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు టీచర్ సాలరీ ఎంత విత్ ఆల్ ఎలెవెన్స్ కలిపి ఆరు వందల ఇరవై వచ్చి నాకు అంటాడు మరి నీ జీతం ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఎలా ఖర్చు పెడతావు దిస్ కాల్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఆ రోజు ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ ఉద్యోగి యావరేజ్ సరాసరి జీతం నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఒక గెజెడ్ ఆఫీస్ థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఫార్టీ థర్టీ థర్టీ సిక్స్ సిక్స్ ఎయిటీ సెవెన్ అంటే ఆ రోజు అద్భుతమైన బ్రతుకు బ్రతక పత్రానికి ఐదు వందలు చాలు నలభై ఏళ్ళు కాలం ముప్పై ఆరు వేలు కాలం గడిచింది ఇప్పుడు ఆ వ్యక్తి రిటైర్ అయ్యారు ఈరోజు అతని పెన్షన్ పెన్షనర్ అయితే ఒక ముప్పై వేలు ఉంది అంత గొప్పగా బ్రతకగలరా ఆ రోజులు ఐదు వందల లైఫ్ ఈ రోజు ఎంత ఎంతమనీ కావాలి నీకు యాభై వేలు కావాలి దట్ ఈస్ కాల్డ్ టైమ్ అండ్ లైఫ్ మనీ నువ్వు ఇప్పుడు నలభై వేలు వెనక్కి వెళ్తే నీకు ఐదు వందలు గొప్పది అనిపించింది నువ్వు నలభై వేల తర్వాత మూడు కోట్లు గొప్పగా ఉంచుకుంటున్నావు ఇప్పుడు లక్ష అంటే లక్షాధికారి అన్నారా ఎనభైలో అప్పట్లో లక్షాధికారి తర్వాత కోటీశ్వరుడు నైంటీస్ వచ్చేటప్పుడు కోటీశ్వరుడు వాట్ ఈస్ వన్ రోడ్ టుడే వాట్ మరి ఇంకా మీరు నలభై ఏళ్ళ తర్వాత నాలుగు కోట్లు ఏమి మాడతారు అసలు ఎనభై ఆరులో లక్షని లక్ష అన్నారు ఎందుకన్నారంటే ఆ రోజు లక్ష ఉంటే నీ దగ్గర లక్ష ఆ రోజు ఉంటే బ్యాంక్ బ్యాంకు ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన పర్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ ఎయిటీన్ పర్సెంట్ దానికి ఫిఫ్టీన్ కూడా కాదు ఎయిటీన్ పర్సెంట్ పర్ ఇయర్ అంటే లక్ష రూపాయలు బ్యాంకులు వేస్తే నెలకి పదిహేను వందలు వచ్చేది నీకు బ్రతకడానికి ఐదు వందలు చాలు పదిహేను వందలు అంటే అద్భుతం కదా ఇంకా జీవితానికి ఇంకేం కావాలా మరి ఆ రోజు లక్ష ఈరోజు లక్ష ఒకటేనా దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అది తెల ఉన్నప్పుడు ప్రతి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వెళ్తుంది ప్రతి అజంషన్ బాగుంటుంది తమ్ముల్స్ బాగుంటాయి రియాలిటీలో అక్కడ ఏ ఉండదు నీకు మీరు చెప్తుంటే అంటే నాకు సంబంధించిన ఒక రియల్ టైం సినారియా గుర్తొస్తుంది నెల్లూరులో మేము నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఆ టైం ఆ టైంలో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉండే వాళ్ళమే మా ఎదురు ఇంట్లో మా ఎదురు సేల్కి పెట్టారు మూడు లక్షలు అనమాట అది ఇది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో మూడు లక్షలు అది అది చెప్పాలంటేనే కాళ్ళు ఉనికి ఎవరైనా చుట్టుపక్కల అడుగుతారు కదా బయట సేల్ బోర్డు పెట్టిండే కదా ఎంతండి అంటే మూడు లక్షల అమ్మో మూడు లక్షల మూడు లక్షలు పెట్టి అసలు మనం ఏడ కొంటామండి అసలు మూడు లక్షలు నోట్లో ఉచ్చరించడానికి కూడా అసలు మనకి అర్హత లేదు అన్నట్లుగా ఉండేది నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో సార్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో హైదరాబాద్ లో టాప్ మోస్ట్ బిల్డర్ ఫ్లాట్స్ సార్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ టాప్ మోస్ట్ బిల్డర్ త్రీ ఫ్లాట్స్ సో దట్స్ కాల్ టైం ఐ ఆఫ్ మనీ కమింగ్ టు ప్రాక్టికల్గా జనరేషన్ ఇప్పుడు కొన్ని పాలసీలు వచ్చాయి గ్యారంటీడ్ ఇన్కమ్ పాలసీస్ మనం కూడా చేసాం ఒక వీడియో ఓకే ఇప్పుడు ఒక పాలసీ టిపికల్గా ఎలా ఉందంటే మీరు ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ కట్టండి ట్వెల్వ్ ఇయర్స్ కట్టండి వన్ ఇయర్ హాలిడే అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఒకడు ఆడిడ్ అనేది లేదు వన్ ఇయర్ హాలిడే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫోర్టీన్త్ ఇయర్ నుంచి మీరు కట్టిన ఫైవ్ ల్యాక్స్ ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తాను ఫర్ ద నెక్స్ట్ థర్టీ ఇయర్స్ అక్కడి నుంచి థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు మీరు ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ ఇస్తాం అంటే అద్భుతం కదా ఆయన ఏమంటాడంటే సార్ మీరు కట్టేది ఎంత సార్ నెలలకు అరవై లక్షలు మీకు అరవైకి అరవై వస్తుంది కదా సార్ ఎవ్రీ ఇయర్ ఇంకా పెన్షన్ కదా సార్ ఇంకేంటి సార్ సంవత్సరానికి ఐదు లక్షలు వస్తే తిరిగి తిరుగుందా సార్ హ్యాపీగా రిటైర్మెంట్ అయిపోద్ది అంటాడు నిజమే కానీ ఈరోజు నీకు ఏదైతే సంవత్సరానికి ఐదు లక్ష సార్ ఆరు వేసుకోండి రౌండ్ ఫిగర్ కొరకు ఆరు లక్షలు వేసుకోండి సంవత్సరానికి ఆరు లక్షలు వేసుకోండి ఓకే నెలకి యాభై వేలు కదా తర్వాత నీకు నెలకి యాభై వేలు పెన్షన్ స్టార్ట్ అయిపోయింది అన్నాడు ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే ఈ రోజు నెలకి యాభైకి పద్నాలుగు ఏళ్ళ తర్వాత నలభై యాభైకి తేడా ఉందా లేదా ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ ఈజ్ వాట్ ఎవరీ టెన్ ఇయర్స్కి రూపీ వాల్యూ సగం అయిపోద్ది పదమూడేళ్ళ తర్వాత నీకు యాభై వేలు ఇస్తానంటే ఈరోజు లెక్కలో వాడు ఇరవై వేలే ఇస్తున్నాడు నెలకి ఇరవై వేలకు నువ్వు బ్రతకగలుగుతావా మీరు అనుకుంటున్నారు యాభై అంటే బ్రతికొచ్చు ఊరు వెళ్ళిపోతే బ్రతు రేట్ ఇరవై వాళ్ళకి సో అది కూడా ఏంటి అదే కండం అయిపోతుంది కదా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ నీకు పదమూడు పద్నాలుగు ఏళ్ళ తర్వాత యాభై వేలు అంటే ఈరోజు ఇరవై మరి అదే యాభై ఉంటాం ఇంకో పదివేలు పోయాక ఈరోజు పదివేలే పదివేలకు బ్రతకలేం కదా ఇది మర్చిపోయి మనం కొన్నాం ట్రాప్ అవుతున్నాం అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా ఇన్సూరెన్స్ అయినా ఏదైనా ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అదే కదా సార్ మీరు తీసుకోండి పాలసీలు అంటే పది లక్షలు సరిపోద్ది అంటాడు ఈ రోజు కాదు నువ్వు తీసుకున్నావు భవిష్యత్తుకి భవిష్యత్తులో పది లక్షలు ఏ అవసరం కదా సరిపోద్దా అంతే కదా అది టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ రోజు పది ఉన్నా పదేళ్ళు ఆగి పది లక్షలో ఉన్నా ఏది కావాలి మనకి ఈరోజు పదికి చాలా విలువ మరి పదేళ్ల క్రితం పది వేరు కాల్ టైం వాల్యూ ఆఫ్ మనీ అందుకే నేను ఆ కోట్లు మాట్లాడే ఇష్టం ఉండదు అసలు నీకు అప్పుడు ఎంత కావాలో రిలీజ్ చేయి ఆ రోజు నీకు ఎంత కావాలి దేనికి అంతది అయితే చేయి ఇంకా అది నీకు రెండు కోట్ల మూడు కోట్ల ముప్పై కోట్ల ఏం మెటీరియల్ నీకు ఏం కావాలో దాని కొరకు పెట్టుబడి పెట్టు నెంబర్స్ కొరకు కోట్లు కోట్లని పెట్టక ముందు ఇవాళ వచ్చిందంతా సాటిస్ఫైగా బ్రతకాలి బ్రతకాలి భవిష్యత్తు గురించి ఏం కావాలో తెలుసుకొని అది అవ్వడానికి ఎంత కావాలో అంత పెట్టు వేయి పెడితే మూడు కోట్లు ఇవ్వరు మూడు వేలు పెడితే పది కోట్లు అయిపోయింది కదా మీరు చెప్పిన లెక్కలో మూడు వేలు అందరం పట్టగలంగా పని పది కోట్లకి ఏమొస్తుంది నలభై వేల తర్వాత అంతే కదా దాట్స్ పాయింట్ విఆర్ మిస్సింగ్ సార్ కోట్లు మాడ బాగుంటుంది ఇట్స్ నాట్ ట్రూ ఇట్స్ నాట్ ట్రూ నీకేం కావాలి అసలు ఒక వ్యక్తికి తెలుసా ముప్పై ఏళ్ళ క్రితం సరిగా ముప్పై ఏళ్ళ క్రితం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక ఎలైట్ ఫ్యామిలీ టూ స్పెండ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అంటే మేబీ ఎలైట్ కాకపోవచ్చు ఒక సిక్స్ వెల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెయ్యి రూపాయల్లో అద్భుతంగా బ్రతికారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో సరిగా ముప్పై ఏళ్ళు గడిస్తే ఈరోజు అదే ఫ్యామిలీ అదే ఊర్లో బ్రతకాలంటే పిల్లలు సెటిల్ అయ్యాక నెలకి ముప్పై వేలు అవసరం లాజిక్ ఏంటి ముప్పై ఏళ్ళ క్రితం నెలకు ఎంత అయిందో ఈరోజు రోజుకి అంత అవుతుంది ఎగ్జాక్ట్లీ సార్ ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు చాలా ఖచ్చితంగా మాట చెప్పారు నిజంగా ఆ రోజు ఎవరు ఖర్చు ఇవాళ రోజు రోజు కూడా సరిపోవట్లేదు సరే సార్ అయితే ఏమంటే ఇవాళ ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటే రోజుకి అవుతుంది దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్లేషన్ ఈస్ ప్లానింగ్ షుడ్ ఫ్యాక్టర్ ఆల్ దిస్ థింగ్స్ దట్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ చదువు అయినా పెళ్ళైనా రిటైర్మెంట్ అయినా విహారయాత్ర అయినా ఇది కదా మనం ఫ్యాక్టర్ చేయాల్సింది అది వదిలేసి ఓన్లీ నెంబర్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ డబుల్ అయింది ట్రిపుల్ అయింది పది రెట్లు అయింది అన్నీ ఏంటి పిచ్చి మాటలు అవన్నీ పిచ్చి మాటలు సార్ ఇన్ఫ్లేషన్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే నైంటీ ఫోర్లో వెయ్యి రూపాయల ఖర్చు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నుంచి నలభై యాభై వేల రూపాయలు ఖర్చు ముప్పై వేలు వేసుకోండి సార్ అంటే నే ముప్పై వేలు అనేది ఒక చిన్న టౌను కూడా ముప్పై వేలకి కానీ ఆ రోజు నెలకి వెయ్యి ఈ రోజు రోజుకి వెయ్యి ఇది ఇన్ఫ్లేషన్ ప్రతి ముప్పై ఏళ్ళకి మీ ఖర్చులు కనీసం ముప్పై రెట్లు పెరుగుతుంది అది ఉంచుకోకుండా నలభై ఏళ్ళకి నాలుగు కోట్లు అంటే ఏంటి అది వాట్ ఈస్ ఇట్ ఇట్స్ ట్రాప్ బిగ్ ట్రాప్ డోంట్ గో బై ఫిగర్స్ నెంబర్స్ జీరోస్ జీరోస్లో ఏమి లేదు వాల్యూ మనకి ఎప్పుడు కావాలి ఎంత కావాలి ఈ డెడికేషన్కి ఎంత అవుద్ది ఈరోజు ముప్పై లక్షలు లేదు పది లక్షలు మరి పదివేల తర్వాత ఇరవై లక్షలు ము ఇరవై ఏళ్ళ తర్వాత నలభై నలభైకి ఏం కావాలి వచ్చి నువ్వు అది నీకు ఇరవై వేలకే కావాలి ఇప్పుడు పుట్టాడుగా పద్దెనిమిది వేలకే కావాలి కదా ఆడికి నువ్వు ఎందుకు నలభై వేలుగా మారుతున్నావు నలభై వేలుగా ఆడని చేసుకుంటాడు ఆడికి సరిగా ఆడు దాన్ని చాలా సంపాదిస్తాడు దాట్స్ ది పాయింట్ అది మిస్ అవుతాం లెంత్ అయిపోద్ది మన వీడియో కానీ అందుకనే మనం రైట్ అడుగుతున్నట్టు ఎందుకు రామ్ గారు ఎక్కువ హై నట్ వర్త్ పీపుల్నే అంటే వాళ్ళకే సలహాలు సూచనలు ఇస్తుంటాడు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎందుకు పెద్దగా ఆయన పాటించుకోరు అనే ఆస్పెక్ట్ లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్ వైపు నుంచి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే సో మచ్ రైట్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి